నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు భారీ రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదదత్తులూరు మండలంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు అభినవ్ రెడ్లు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెనుబాంక విజయసాయిరెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మూర్ఖుడని, తల్లిదండ్రులకు భోజనం పెట్టలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని ఆరోపించారు. వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులే, తన తల్లే, తన కడుపున ఈ చంద్రబాబు ఎలా పుట్టాడా అని పశ్చాత్తాపడినటువంటి మహాతల్లి ఈరోజు నేను ఒక్కసారి మననం చేసుకుంటా ఉన్నా. అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడికి మీరు ఓటేస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఆపద జరిగినా ఇక్కడ ఈ భూ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు ఉండడానికి అనర్హుడు, ఉరితీత తీస్తారు ప్రజలు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తన తల్లిని తన తండ్రిని కూడా విస్మరించి వారికి తిండి కూడా పెట్టకుండా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి తన తల్లిదండ్రులే, తన తల్లే, తన